సో కాఫీ అవసరం లేదు, తెచ్చుకున్నా. కొంచెం పోయింది అయితే. కొంచెమే ఉంది. ఓకే, ర్యాండమ్ టాక్స్ స్టార్ట్ చేద్దాం. ఆనంద్ దేవరకొండ గారు, మీరు వర్జిన్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. మొహిటో ఎప్పుడైనా తాగారా? తాగాను తాగాను. ఆనంద్ దేవరకొండ గారు, ఆంధ్రలో ఎలక్షన్స్ మంచి హీట్లో ఉన్నాయి, దాని మీద మీ ఒపీనియన్? సమ్మర్ కదా, హీట్లోనే జరుగుతాయి. మళ్ళీ వేస్తాడు. ఓకే, మీరు ఓటేశారా? వేసాను. ఈ ఏళ్ళకి ఇంకేశారు కాబట్టి అలా చూపించారు, అదే మధ్యలో ఏళ్ళకేసుంటే. ఆనంద్ గారు, మీ అన్న ఒక స్టార్ హీరోయిన్, ఇద్దరు ఒకే రిసార్ట్కి వెళ్ళినట్టు మా దగ్గర ఫోటో ఉంది. నా దగ్గర కూడా ఉంది. అయితే ఏంటి అంటే అది జస్ట్ కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్ అని మీరు అనొచ్చు, కానీ ఇద్దరు ఒకే రిసార్ట్కి ఎలా వెళ్ళారు? దూరం కదా, ఫ్లైట్లో వెళ్ళారు. ఓహో, మీ అన్నకి ఆ స్టార్ హీరోయిన్కి మధ్య ఏం నడుస్తుంది? ఇక్కడ చెప్పచ్చా? పార్ట్ టూలో అదే మెయిన్ హైలైట్. చెప్పండి, ఏం నడుస్తుంది? నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తుంది. ఫోటో డౌన్లోడ్ చేయటం జీవి బొక్క. మండుతున్నట్టుంది. మీరు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళు? సినిమాలు చూసేవాడిని. ఏం చెప్పేవరా? ఇది నేను కాదు, జనాలు అడుగుతున్న క్వశ్చన్. ఆనంద్ దేవరకొండ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు? మంచి ముహూర్తం చూసి చేసుకుంటా. అమ్మాయి రెడీగా ఉందా? రెడీ అయ్యే కదా మండపంలోకి వస్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు.